नगर एमएलए रोजा को आयना मात्रमे टारगेट एंदुकय्यारु चित्तूर जिल्ला वैसीपीलो आधिपत्य पोरु जरुगुतोंदा नगर एमएलए रोजा उप मुख्यमंत्री नारायण स्वामी पै अति तरचुगा निप्पुलु जरुगुतुन्नारु तन इलाखालोकी एवरु रावालन्ना పర్మిషన్ తప్పనిసరిని ఎమ్మెల్యే రోజా అంటూ ఉండడంతో ఆధిపత్య పోరు మొదలైంది. వైసీపీ నగర ఎమ్మెల్యే రోజా ఏ పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్ ముద్ర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఎవరిపైనైనా మాటలతో విరుచుకుపడ్డం ఆమె నైజం. టీడీపీలో 2 సార్లు టికెట్లు దక్కిన ఆమెకు విజయం మాత్రం దక్కలేదు. 2004లో నగరిలో చెంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక 2009లో చంద్రగిరిలో గల్లా అరుణకుమారి చేతిలో ఓటమి పాలయ్యారు. మొత్తం మీద టీడీపీలో రోజాకు కలిసి రాలేదని చెప్పాలి. ఆ తరువాత వైసీపీలో చేరిన రోజా నగరి నుంచి 2 సార్లు విజయబావుట ఎగరవేశారు. అప్పటి నుంచి రాజకీయాల్లో రోజా వెనుతిరిగి చూసింది లేదు. వైసీపీ అధికారంలోకి వస్తే రోజాకు క్యాబినెట్ మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ చిత్తూరు సీనియర్ నేతలు రోజా సామాజిక వర్గం వారు కావడంతో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. రోజాను సంతృప్తిపరిచేందుకు వైసీపీ అధిష్టానం ఏపీ ఐఐసి చైర్మన్ పదవి కట్టబెట్టింది. టీడీపీ నాయకులపై ఒంటికాలిపై లేచే రోజాకు ప్రస్తుతం సొంత పార్టీ నేతల నుంచి సెగ తప్పడం లేదు. ఇటీవల డిప్యూటీ సీఎం నారాయణస్వామి నగరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రోజాకు మాత్రం ఆ విషయం చెప్పలేదట. దీంతో రోజా అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఎవరైనా తన నియోజకవర్గంలో తిరగాలంటే తనకు తెలియజేయాల్సిందేనని కొండ బద్దలు కొట్టారు. రోజాకు కౌంటర్ గా నారాయణస్వామి నేను డిప్యూటీ సీఎంని కనుక ఎక్కడైనా తిరుగుతానని బదిలిచ్చారు. ఇదే మాట సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద చెప్పే దమ్ముందా అని రోజా సవాల్ విసిరారు. దీనికి నారాయణస్వామి నుంచి జవాబు రాలేదు. రోజా దెబ్బకు ఎవరైనా మూసుకోవాల్సిందేనని వైసీపీ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయట. రోజాకు మంత్రి పెద్దిరెడ్డితోనూ విభేదాలు వెలుగు చూశాయి. నగరి మున్సిపాలిటీలో వైసీపీ కీలక నేతగా ఉన్న కేజే కుమార్ కు ఈడీగా కార్పొరేషన్ పదవి దక్కింది. పదవి ప్రకటించే వరకు రోజాకు కూడా తెలియదట. దీంతో కేజే కుమార్ కు మంత్రి పెద్దిరెడ్డే పదవి వచ్చేలా చేశారని రోజా మరోసారి ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో తనపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న నేతలను పెద్దిరెడ్డి ప్రోత్సహిస్తున్నాడంటూ రోజా విమర్శలు గుప్పించారు. అయినా పెద్దిరెడ్డితో పెట్టుకోవద్దని గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రోజాకు సలహా ఇచ్చారని తెలుస్తోంది. అయినా ఫైర్ బ్రాండ్ కదా, ఆ మాత్రం ఫైర్ చూపించకపోతే ఎలా? వైసీపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి బాంబు పేల్చారు. మంత్రుల్లో చాలా మందిని 2.5 సంవత్సరాల తర్వాత మారుస్తానని ప్రకటించారు. మంత్రి పదవులో రాని వారు నిరుత్సాహపడాల్సిన పని లేదని కూడా చెప్పారు. దీంతో మంత్రి పదవులో రాని వారు 2.5 సంవత్సరాలు ఎప్పుడు పూర్తవుతాయా అని రోజులు లెక్క పెడుతున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు అందరినీ మార్చే సాహసం చేయకపోవచ్చు. సీనియర్ మంత్రులను కొనసాగించే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఇక రోజాకు మంత్రి పదవి దక్కకపోవచ్చని తెలుస్తోంది. అందుకే రోజాకు ఏపీ ఐఐసి చైర్మన్ పదవి ఇచ్చారని కూడా ఓ ప్రచారం జరుగుతోంది. రోజాకు నారాయణస్వామి పెద్దిరెడ్డిలతో ఏర్పడ్డ విభేదాలు ఏ టర్న్ తీసుకుంటాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.